జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 2009 వరద బాధితులకు పరిహారం అందించాలని బీఎస్పీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అలంపూర్ నియోజకవర్గంలో 2009 వచ్చిన వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చినా అది ఇంతవరకు బాధితులకు పరిహారం అందలేదని బీఎస్పీ నేతలు ఇన్ఛార్జ్ కేశవరావు బల్లరి సురేష్ తెలిపారు. 43 ఎకరాల భూమి కేటాయించి దాదాపు 11 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ రఘురామ్ శర్మ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బల్గరి సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడిని. అయితే గత 2009 నుంచి 2009 వరద బాధ్యతలకు టీఆర్ఎస్ ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళకు 43 ఎకరాల పొలాన్ని గత ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని పేద ప్రజలకు పంచకుండా ప్రస్తుత ప్రభుత్వమైన టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ దానివల్ల ఆ ప్రజలకు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాళ్ళు చాలా కష్టాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఇల్లు లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గద్వాల జిల్లా నుంచి మేము ఒకటే మీకు హెచ్చరికిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్ ఎమ్మెల్యే అబ్రహం గారు కూడా చేస్తున్నాం. ఒకవేళ మీరు త్వరగా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించకపోతే మేము తగు చర్యకు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై భీం.